తండ్రి పని మీద వచ్చిన యేసుక్రీస్తుకి సపోర్టివ్గా నిలిచిన వాళ్ళు కాదండి ఈ శాస్త్రుల పరిచయాలు ఆయన ఎక్కడికక్కడ ఆపాలి అడ్డుకట్ట వేయాలి బంధించేయాలి అతని సువార్థం బంధించేయాలి అతని మాటలను బంధించేయాలి ఆయన క్రియలను బంధించేయాలి అని బలవంతుడైన ఆయన్ని బంధించాలని చూస్తున్నారు ఎందుకంటే దేవుని ఇల్లు దోచుకోవాలన్న ఆలోచన ఎవరిలో ఉంది శాస్త్రులు పరిచయంలో ఉంది కనుక ప్రియులరా ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏమిటంటే బలవంతుడైన వాణిని బంధించడానికి ఆ రోజు శాస్త్రులు పరిచయలు సాతానుతో సహా యేసుక్రీస్తును బంధించడానికి చూస్తున్నారు ఎందుకు ఈ సందర్భం చెప్పాను తెలుసా ఈరోజు దేవుని జ్ఞానము దేవుని ప్రేమ కలిగిన నువ్వు బలవంతుడివే కానీ నిన్ను బంధించి నిన్ను కట్టిపడేసి దేవుని ఇంటిని దోచుకోవాలనుకుంటున్న దొంగలు కూడా ఉన్నారు నువ్వు దేవుని వలన బలవంతుడివి కదా నీవు దేవుని వాక్యంతో బలవంతుడు అయ్యావు కదా నువ్వు దేవుని జ్ఞానంతో బలవంతుడు అయ్యావు కదా నిన్ను బంధించాలని అపవాది చూస్తుంది నిన్ను కట్టిపడేస్తుంది ఎందుకంటే నీ వలన దేవుని పని జరగకూడదు అని ప్రజల మధ్యకు వెళ్ళి సత్యము ప్రకటించి అనేకులను దేవుని వైపు త్రిప్పాలన్న ఆలోచన లేని కొంతమంది బలవంతులైన మిమ్మలను బలవంతులమైన మమ్మల్ని ఎలాగోలా బంధించేయాలి బంధిస్తే దోచేసుకోవచ్చు బలవంతులైన వీళ్ళను బంధిస్తే ఎలాగైనా దోచేసుకోవచ్చు అని ఎలాగైనా వీళ్ళను పరిమితం చేయాలి బంధించేయాలి వీళ్ళ మాట వెళ్ళకూడదు వీళ్ళ వాక్యం వెళ్ళకూడదు వీళ్ళు ప్రజల మధ్య ప్రబలకూడదు వీళ్ళను బంధించాలి బంధించి ఇంటిని దోచుకోవాలి ఈ ఆలోచనతో బయలుదేరిన వాళ్ళు ఏవేవో 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 మాట్లాడుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలరా ఈ సందర్భంగా మీకు నేను ఒక మాట చెబుతున్నాను ప్రభు కృపను బట్టి క్రీస్తునందు మీరు బలవంతులు కండి బలవ బలవంతులు అవ్వడం అంటే బలవంతులు అవ్వడం అంటే దేవుని జ్ఞానము సంపాదించండి జ్ఞానము కలిగిన వాడు బలవంతుడు మీకు జ్ఞానం లేదా మిమ్మల్ని ఎవడైనా సులువుగా కొట్టేస్తాడు